नमस्कार डी वन नुंचि कूडा चेप्तुन्नाम संबंधम लेनटुवंटि केसु कनीस आधारम कूडा लेनटुवंटि केसु कावालनि चेप्पि मा अध्यक्षुल वारिनि तप्पुडु केसुलो इरिगिंचि जैल्लो पेट्टडं जरिगिंदि इटुवंटि केसु భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతవరకు ఎప్పుడూ చూసుండరు. ఒకరి మీద ఒక కేసు పెట్టాలంటే ఆధారం దొరకాలి. ఒకవేళ ఆధారం దొరకకపోయినా చిన్న క్లూ ఉంటే ఆ క్లూ తో కేసు పెట్టి తర్వాత ఆధారాలు సేకరించినటువంటి సందర్భాలు మనం చూశాం. ఫస్ట్ టైం ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు సంపాదిస్తామని చెప్పి నేటికి 16 రోజులైంది. చిన్న ఆధారం అంటే చిన్న ఆధారం ఎక్కడ చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం దేవుని నుంచి చూస్తే వాస్తవాలు ఏవి ప్రజానీకానికి చెప్పటం లేదు. సెలెక్ట్ ఐటమ్స్ ఏ ఒక ఫైల్ అడిగితే వాస్తవ ఫైల్ ఎక్కడ ఉందంటే లేదని చెప్తారు. రిమాండ్ రిపోర్ట్ అంటే లేదని చెప్తారు. సమాచారం అడిగితే లేదని చెప్తారు. ఏది వారు కావాలని చెప్పి బయటికి పెట్టాలో సెలెక్ట్ చేసి ఆ విషయాలే బయటికి చెప్తున్నారు తప్ప వాస్తవాలు ఎక్కడ కూడా చెప్పనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంట్రాగ్రేషన్ కి 2 రోజులు తీసుకున్నారు నిన్నను మొన్నను. మొన్న 11 ప్రశ్నలు వేశారు, నిన్న 22 ప్రశ్నలు వేశారు. 33 ప్రశ్నలు 2 రోజులు సిఐడి ఆఫీసర్స్ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి వేశారు. ఒక్క ప్రశ్న అయినా సరే ఈ కేసులో అవినీతి జరిగింది, ఈ కేసులో డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయి, ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి పార్టీకో వారి కుటుంబానికో వారి యొక్క వ్యాపార సంస్థలకో లేకపోతే మాకు అందిందని చెప్పి ఎక్కడ కూడా సింగిలి ఆధారము చూపనటువంటి కేసు ఈ కేసు. ఏం కేసులు వేశారు వాళ్ళు? ఎలాగ ఇక్కడికి వచ్చారు? ఈ ఆఫీసర్కి ఎందుకు మీరు పోస్ట్ చేశారు? ఎందుకు మీరు సెంట్రల్ తనిఖీ చేయలేదు? ఎందుకు మీరు దీని మీద పరివేక్షించలేదని చెప్పి పనికి మాలినటువంటి సంబంధం లేనటువంటి కేసులు వేశారు, కొచ్చెళ్ళు వేశారు తప్ప మీకు ఇక్కడ నుంచి ఇది వచ్చిందని వీళ్ళు కలిసి మీకు ఈ రకంగా డబ్బులు ఇప్పజెప్పారని చెప్పి ఒక్క క్వశ్చన్ కూడా వేయనటువంటి పరిస్థితి ఈ కేసులో ఉంది. 33 క్వశ్చన్స్ కూడా తీసుకున్నాం. అవన్నీ డీటెయిల్గా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని వాడు అడిగినటువంటి క్వశ్చన్స్ 33 రేపు ఒకసారి స్టడీ చేసి డీటెయిల్గా ప్రతి క్వశ్చన్కి సమాధానం రేపు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి నేను 16 జైల్లో ఉన్నాను. 45 సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నాయకుడు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పేదవాళ్ళ పిల్లల్ని ఐటీకి పంపించి ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వారి ఫ్యామిలీస్ అన్నీ ఈరోజు సంతోషంగా బతకడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకుడు, అవినీతి 330 జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 14 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వ్యవహరించినటువంటి వ్యక్తి, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజా శ్రేయస్సుకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి 300 అవినీతి చేశారని ఒక ఆరోపణ చేసి ఈ రకంగా జైళ్లు పెట్టి వేధించడం ఈరోజు ఒక్కసారి
ఇక్కడే జరుగుతుంది ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీరు చూడండి ఎవరైనా సరే తప్పు చేసి జైలుకి వెళ్తే ప్రజల్లో ఎటువంటి స్పందన ఉండదు ఈ రోజు ఒక మహా నాయకుడు జైలుకి వెళ్తే ఈ రోజు 16 రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఒక నాయకుడు జైలుకి వెళ్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి జైలుకి వెళ్తే ఈ రోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ప్రతి రోజు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కడికక్కడ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కాదు 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుకొని 70 దేశాల్లో ఉద్యోగాలు చేసినటువంటి యువత ఈ రోజు ఎక్కడికక్కడ ఈ అరెస్టుని ఖండించి ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో పోలీసులు ఈ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత బాధ ఆవేదన కలుగుతుంది నిన్నను ఆంధ్రప్రదేశ్ యువత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వాళ్ళందరూ ఒకసారి రాజమండ్రికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ని పలకరించడానికి ఒక ప్రయత్నం చేస్తే నిన్న ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారు మీరందరూ కూడా సాక్ష్యంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే న్యాయం తప్పనిసరిగా గెలుస్తుంది కొంత ఆలస్యం అవ్వచ్చు దానికి కారణాలు అనేకం ఉంటాయి కానీ చివరికి న్యాయం గెలుస్తుంది ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా ఈ కేసులో జరగలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 33 ప్రశ్నలు ఏవి అడిగారు 400 పేజీలు రిమాండ్ రిపోర్ట్ కూడా నిన్ననే ఏసీబీ కోర్టు జడ్జి గారు మా లాయర్కి ఇస్తా ఉన్నారు ఇవన్నీ మేము చదివి డీటెయిల్ గా రేపు వివరాలన్నీ కూడా వెల్లడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఉన్నారు పోరాట పతిమతో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మనం ధైర్యంగా లేచి లేకపోతే మనం పోరాటం చేయకపోతే రాష్ట్రాన్ని ఇంకా విడిచిపెట్టడమే తప్ప ఇంకొక మార్గం లేదని ధైర్యంగా పోరాటం చేయమని చెప్పారు ఆయన సలహాలు సూచనలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు।